నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా పురంధరేశ్వరి గారు మాట్లాడారు, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. పురంధరేశ్వరి గారు, మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది మీ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో మీరు మర్చిపోయారేమో మరి తెలియదు, 2014 ఎన్నికలకి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో 5వ పేజీలో ప్రత్యేక హోదాకి సంబంధించి మీరు రాసినటువంటి మాట, ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా ఇంకొక 5 ఏళ్ల పాటు మేము పొడిగిస్తామని భారతీయ జనతా పార్టీగా మీరు ఏపీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, ఇది మీరు మర్చిపోతే మళ్ళీ మీ మేనిఫెస్టో మీకు అందజేస్తాం. ఈ రోజున ముగిసిన అధ్యాయమని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ సమావేశంలో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ఈ 14వ ఆర్థిక సంఘం కమిషన్ సభ్యుడు అభిజిత్ సేన్ రాసినటువంటి లేఖని కూడా మీ నీతి ఆయోగ ముందు పెట్టారు. 14వ ఆర్థిక సంఘం ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పలేదు అని మీకు గుర్తు చేశారు. అయినా కూడా మీరు ఈ రోజున ప్రత్యేక హోదాని దాటవేయడానికి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పురంధరేశ్వరి గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని కూడా మనం చాలాసార్లు సవరించుకున్నాం, రాజ్యాంగానికి సవరణలు చేశాం, ఎన్నో మార్పులు చేసుకున్నాం, అసలు కొన్ని రాష్ట్రాలు ఇవ్వడానికి వీలే లేదన్నటువంటి వాళ్ళు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అలాంటి దేశంలో ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని మీరు ఇచ్చే వరకు మేము అడుగుతూనే ఉంటాం. అంతేగాని మీరు మాట్లాడొద్దు, మీరు అడగొద్దు అనేటటువంటి అనే హక్కు మీకు లేదు. దయచేసి కోరుతున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పురంధరేశ్వరి గారు అందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది మాతో పాటు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీరు ఏ సందర్భంలో మీరు హామీ ఇచ్చారండి? రాష్ట్రాన్ని విభజిస్తున్నందుకు, ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నందుకు ప్రత్యామ్నాయంగా నష్టపరిహారంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ, ప్రత్యేక పరిస్థితి ప్రత్యేక సందర్భంలో ఇచ్చినటువంటి మాట మిగతా రాష్ట్రాలతో పోల్చి, మిగతా రాష్ట్రాలతో కలిపి ప్రత్యేక హోదాని ఎగ్గొడదామంటే కుదరదండి. కనుక ప్రత్యేక హోదాని మాట్లాడొద్దు అని చెప్పేటటువంటి అర్హత మీకెవరికీ లేదు. ప్రత్యేక హోదా అనేటటువంటిది రావడానికి చేతనైతే సహాయం చేయండి. అంతేగాని ఈ రోజున ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని అసలు అడగొద్దు, పోరాడొద్దు, మాట్లాడొద్దు. ఏం మార్పు వచ్చింది ప్రత్యేక హోదాకి సంబంధించి? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని మీరు ఎందుకు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్ళలేకపోతున్నారు? అడిగేటటువంటి వాళ్ళని ఎందుకు వెటకారం చేస్తున్నారు? ఇది సమంజసమేనా అని చెప్పి బీజేపీ నాయకులను అడుగుతూ ఉన్నాం. కనుక ప్రత్యేక హోదా వచ్చే వరకు, కేంద్రం ఇచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కానీ ఆగదని దయచేసి సహకరించమని చెప్పి బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒకటే చెప్తున్నాము, అన్ని విషయాలు అనేక విషయాల్లో కాదు అనుకున్నవి అయినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. అది ప్రజల గొప్పతనం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, పోరాటాల గొప్పతనం. ఎన్నో కావు అనుకున్నవి చేసింది కేంద్రం. అదేవిధంగా ప్రత్యేక హోదా అనేది ఒక ప్రత్యేక సందర్భంలో పార్లమెంటులో ఏపీకి ఇచ్చినటువంటి హామీ, మిగతా రాష్ట్రాలకి ఏపీకి ముడిపెట్టేటటువంటి సందర్భం కాదది. అది నచ్చ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద ఉంది, అది మాట్లాడమని మేము కోరుతూ ఉన్నాం. కేంద్రం ఏం చేయదలుచుకున్నది, కేంద్రం ఏం చేస్తుంది అనేటటువంటిది కాదు ఇక్కడ. దానికి ముందుగా ఇక్కడ భారతదేశ బీజేపీలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు ప్రత్యేక హోదా మీద మాట్లాడాల్సింది పోయి, మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఇక మాట్లాడకండి ప్రత్యేక హోదా గురించి అని అడగడానికి ఏం హక్కు ఉందని చెప్పి అడుగుతూ ఉన్నాం. Any questions?